वेलकम टू श्री टीवी एनटीआर हेल्थ यूनिवर्सिटी की पेर मार्च इपड़ इंका रगड़ को संबंधी को मंदी मरी सोशल मीडिया स्पंदू उ वैएससीपी अंत विधा स्पंदू रगड़ने को दी संबंधी मरी एनटीआर वारसुड़ बालकृष्ण और विधा स्पंदर आये स्पंदन तो कुछ स्पंदन वन చెప్పవచ్చు ఆయన ఇటివల మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది ఒక వ్యక్తి కాదు ఒక సంస్థనే ఒక తెలుగువారి సంస్కృతినే ఇది తీసేడ పేరు తీసేయడంతోనే ఆయన వేరే విధంగా ఒక పేరు తీసేస్తే ఆయన చిరిగిపోయే ముద్ర కాదని ఇది ఒక తెలుగు ప్రజలపై తెలుగు సంస్కృతిపై బలమైన ఒక శక్తి అని ఎన్టీఆర్ అనేది ఒక శక్తిగా ఉంటుందని కూడా బాలకృష్ణ దీటిగా స్పందించారని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ की గట్టిగా స్పందించారు వైఎస్ఆర్సీపీ की గట్టిగా బదులిచారు ఎన్టీఆర్ పేరు మార్పు అనేది ఇటీవల జరిగినటువంటి చర్చ అయితే వైఎస్ఆర్సీపీ కూడా దీనికి సంబంధించి గట్టిగానే ఎదురుదాడి చేస్తుందని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి సంబంధించిన పేరు నేపథ్యంలో ఇంకా రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ చర్చపై ఇటీవల మలో మార్పు తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు హిందూపురానికి చెందినటువంటి శాసనసభ్యులుగా బాలకృష్ణ కొనసాగుతున్నారు బాలకృష్ణ కొనసాగుతున్న నేపథ్యంలో హిందూపురంలో మరి మాకు సంబంధించిన శాసన సభ్యులు గత కొంతకాలంగా కనిపించట్లేదని కూడా హిజ్రాలు కొంతమంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ పేరు మార్పు అంశం మరో మలుపు తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు దీంతో కొంతమంది హిజ్రాలను కొడదీసి వైసీపీ నాయకులు కొంతమంది తమపై అసత్య ఆరోపణలు చేపిస్తూ కేసులు పెడుతున్నారని కూడా తెలుగుదేశం నాయకులు స్పందిస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి పెద్ద దీనికి సంబంధించి ఏదైతే హిందూపురానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ ఇక్బాల్ ఉన్నారో ఆయన కొంతమంది రిజనల్ను కూడగట్టుకొని అసత్య ఆరోపణలతో తమకు ఎక్కడ పార్టీకి సంబంధించి గాని జగన ముందు గాని తమ ప్రాబల్యాన్ని గాని తన పలుకుబడిని గాని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఇక్బాల్ ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇజ్రాయెల్తో బాలకృష్ణ కనిపించట్లేదని తమ శాసన సభ్యుడు కనిపించట్లేదని గత కొంతకాలంగా ఇజ్రాయెల్తో మరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా తమ సమస్యలు పరిష్కరించట్లేదు గత కొంతకాలంగా తమ ఈ సమస్యలు చెప్పుకోవడానికి గాని తమ సమస్యలు వినేవారు గాని లేకుండా పోయారు ఏకంగా మా శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో నటుడు బాలకృష్ణ గత కొంతకాలంగా తమకు కనిపించట్లేదని ఫిర్యాదు చేయడంతో ఈ రగడ కాస్త మరో మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇది రాజకీయ వ్యూహంలో భాగమే కానీ మరో ఎటువంటి దీనికి ప్రాధాన్యత లేదని తమ నాయకుడు ప్రతిదానికి స్పందిస్తూ ఉంటారని హిందూపురంలో తమ నాయకుడు ఎన్నో సమస్యలను పరిష్కరించారని తమ నాయకుడు ఒకవేళ కొంత సమయం లేకపోయినప్పటికీ హైదరాబాద్లో కొంత ఉన్నప్పటికీ తాము ఇక్కడ ప్రతి సమస్యను ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తమ పార్టీ కానీ తాము కానీ ముందుంటామని అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు దానికి సంబంధించి కూడా బాలకృష్ణ అనే మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇజ్రాయెల్ కొంతమంది తమ నాయకుడు తమ శాసన సభ్యుడు కనిపించట్లేదని నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా కొంత చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి రాజకీయ వ్యూహంలో భాగమని మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు గాని నాయకులు గాని సమర్థించుకుంటున్న పరిస్థితుల్లో ఇది ముందు ఏ విధమైన మలుపు తిరుగుతుంది అనేది కూడా వేచి చూడవలసిన అంశంగా చూడవచ్చు